హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360. ఈ వీడియోలో మనం బిజినెస్ వెబ్సైట్ కి మరియు అదే విధంగా బ్లాగింగ్ వెబ్సైట్ కి డిఫరెంట్ ఏంటని మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం బిజినెస్ వెబ్సైట్కి బ్లాగింగ్ వెబ్సైట్కి డిఫరెన్సెస్ ఏంటనేది తెలుసుకుందాం అండి. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మన ఇక్కడ కనిపిస్తుంది కదండి, digitalkhammam.com. ఇది ఒక బిజినెస్ వెబ్సైట్ అండి, మేము యూస్ చేసే బిజినెస్ వెబ్సైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక, సో ఇక్కడ మనకి చూడండి కింద అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఫర్ స్టూడెంట్స్ అనేసి ఫ్రీ డెమో కాంటాక్టర్స్, అదేవిధంగా అబౌటర్స్ మా గురించి మేము ఇక్కడ జరిగింది, అదేవిధంగా ఆఫీస్ లొకేషన్ అనేసి ఇక్కడ మేము ఆఫీస్ లొకేషన్ చూపిస్తున్నాము. కింద చూసినట్టయితే కనుక మీరు సర్వీసెస్, సో వెబ్సైట్ డిజైనింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సో ఈ విధంగా మన బిజినెస్ అనేది ఎక్కడ ఉంది, మనకి కాంటాక్ట్ అవ్వాలంటే ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా మనం బిజినెస్ వెబ్సైట్లో చూపిస్తామండి. ఇంతకంటే మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ ప్రొవైడ్ చేయము, ఓన్లీ మన బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే దీంట్లో అప్లోడ్ చేస్తాం. వన్స్ మనం ఒక బిజినెస్ వెబ్సైట్ అనేది డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ మనం చేంజెస్ అనేవి ఎక్కువగా చేయండి. ఎప్పుడన్నా ఏమన్నా కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఏమన్నా అడిషనల్గా మనం సర్వీసెస్ యాడ్ చేయాలంటే అప్పుడు మాత్రమే మనం ఎడిట్ చేస్తుంటాము. బిజినెస్ వెబ్సైట్ అనేది ఒక స్టాటిక్ వెబ్సైట్ అంటారండి, అంటే దాంట్లో మనం ఎక్కువ మోడిఫికేషన్స్ కానీ చేంజెస్ అనేవి చేయము. అదే బ్లాగింగ్ వెబ్సైట్ అంటే కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు కనిపిస్తుంది కదా, addictedtolearn.com. సో ఈ వెబ్సైట్ అనేది మేము బ్లాగింగ్ చేస్తున్నామండి, అంటే ఒక మోటివేషనల్ రిలేటెడ్గా అండ్ దెన్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మేము దీంట్లో పెట్టడం జరుగుతుంది. అదే బ్లాగర్ వెబ్సైట్ అయితే మీరు కంపల్సరీ రెగ్యులర్గా మీరు బ్లాగ్ పోస్ట్లనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు బ్లాగర్ అంటే కనుక ఎక్కువ ట్రాఫిక్ అనేది మీకు రావాలి. ఎంత ట్రాఫిక్ వస్తే మీ సైట్కి ఒక అంత ప్రియారిటీ పెరుగుతుంది. మీకు ఎంత ప్రియారిటీ వస్తే మీ సైట్కి ఒకవేళ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారా లేదా యాడ్స్ ద్వారా మనీ ఎర్న్ చేస్తున్నారా, సో ఈ విధంగా మనం రెగ్యులర్గా మనం కాంటాక్ట్ అవ్వడం వల్ల, అదేవిధంగా మనం ఇక్కడ ఏం చేస్తామంటే సోషల్ మీడియా కూడా యాడ్ చేసుకుంటామండి. సోషల్ మీడియా యాడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం సోషల్ మీడియాలో కూడా మనం ఇక్కడ ఏదైతే పోస్ట్ పెడుతున్నామో ఆ పోస్ట్కి సంబంధించిన లింక్ అనేది దాంట్లో పోస్ట్ చేస్తే, సో ఎవరైతే దాంట్లో షేర్ అవుతున్నారో, ఎవరైతే దాన్ని ఫాలో చేస్తున్నారో వాళ్ళకు కూడా మన పోస్ట్లనేవి రెగ్యులర్గా చూస్తూ ఉండడం వల్ల మన వెబ్సైట్ కూడా ట్రాఫిక్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో బిజినెస్ అయితే కనుక బిజినెస్ గురించి మాత్రమే చేస్తామండి, బ్లాగింగ్ అంటే కనుక మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ని, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అది షేర్ చేసుకుంటాం. ఇది కొత్తగా మేము తెలుగులో స్టార్ట్ చేసిన వెబ్సైట్ అండి, telugunetra.com. సో ఇది కూడా ఒక బ్లాగింగ్ వెబ్సైట్, మీకు కనిపిస్తుంది కదా telugunetra.com అని. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే బ్లాగ్ పోస్టులు అనేవి అప్లోడ్ చేస్తున్నామట. సో ఈ విధంగా మనం బ్లాగ్ పోస్టులు అనేవి అప్లోడ్ చేస్తాము. సో బ్లాగింగ్ వెబ్సైట్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఇదేనండి. అదేవిధంగా మెనూలో కూడా మనకి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో బ్లాగింగ్ వెబ్సైట్కి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఈ విధంగా ఉంటుందండి, హోమ్, అబౌటర్స్, కాంటాక్టర్స్, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ. సో వీటితో పాటు మనం ఏంటంటే కేటగిరీ అనే ఆప్షన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారా, లెర్నింగ్ కేటగిరీస్ అనేసి ఈ వెబ్సైట్లో మనం ఒక లెర్నింగ్ కేటగిరీస్ అంటే మోటివేషనల్ మండే, థాట్ఫుల్ ట్యూస్డే, వండర్ఫుల్ వెన్స్డే అనేసి మేము కొన్ని కేటగిరీస్ అనేవి యాడ్ చేసాము. సో ఈ విధంగా మనం కేటగిరీస్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దేంట్లో అబ్జర్వ్ చేసినా సరే మీరు చూడండి, అబౌటర్స్, కాంటాక్టర్స్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, ఇవి నాలుగు ఆప్షన్స్ మాత్రం మీకు కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే కనుక బ్లాగర్ వెబ్సైట్ అనేది మనం రన్ చేసేటప్పుడు మనకి యాడ్సెన్స్ అప్రూవల్ కానీ లేదా ఏదైనా యాడ్స్ మోనటైజేషన్ మనం రన్ చేయాలంటే కనుక మనం ఈ పేజెస్ అనేవి కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే మన వెబ్సైట్ అనేది దేని గురించి తెలియడం కోసం, అబౌటర్స్, కాంటాక్టర్స్ అనేది ఎవరైనా మనల్ని కాంటాక్ట్ అవ్వాలంటే, అదేవిధంగా ప్రైవసీ పాలసీ మనం ఈ వెబ్సైట్లో యూస్ చేసే కంటెంట్ని బట్టి, లేదా మనం ఈమెయిల్ లిస్టింగ్ చేస్తున్నాము లేదా ఎవరినైనా ఈమెయిల్స్ తీసుకుంటున్నాము, ఏమేమి ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము, వాళ్ళ ప్రైవసీని మనం ఎంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం అనే దాని గురించి ప్రైవసీ పాలసీ. నెక్స్ట్ వచ్చేసి డిస్క్లైమర్ అండి, అంటే మన వెబ్సైట్ యొక్క స్టేట్మెంట్, మనం ఎటువంటి కంటెంట్ని ప్రమోట్ చేస్తున్నాము, ఏదైనా ఇల్లీగల్ కంటెంట్ ఉందా, ఎలా ఉంది, సో క్లియర్గా దాని గురించి ఒక డిస్క్లైమర్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని గురించి మనం మెనూ అనేది ఈ విధంగా క్రియేట్ చేస్తాం. అదే మనం బిజినెస్ వెబ్సైట్ చూసినట్టయితే కనుక మనకి హోమ్, అబౌటర్స్, కాంటాక్టర్స్తో పాటు మనకి మనం ఏవైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామో, ఒకవేళ మీరు రెస్టారెంట్ కానీ ఇలాంటివి చూసినట్టయితే కనుక సో బుక్ నౌ, ఆర్డర్ నౌ, సో ఈ విధంగా ఉంటుంది. లేకపోతే ఏదైనా సర్వీస్ సెంటర్స్ మనం చూస్తే కనుక సో మనకి ఏవైతే సర్వీస్ కావాలో ఆ సర్వీసెస్ రిలేటెడ్గా మనం ఇక్కడ చూపిస్తాం. సో ఈ విధంగా మనకి బిజినెస్ వెబ్సైట్కి బ్లాగర్ వెబ్సైట్కి డిఫరెన్స్ ఉంటుందండి. బిజినెస్ వెబ్సైట్ అంటే కేవలం మనం బిజినెస్ పర్పస్ మాత్రమే యూస్ చేస్తుంటాము, దీంట్లో ఎటువంటి యాడ్స్ కానీ అలాంటివి డిస్ప్లే చేయము. అదే బ్లాగర్ అయితే కనుక మనం ఏం చేస్తామంటే దీంట్లో యాడ్సెన్స్ అప్లోడ్ ఇచ్చిన తర్వాత యాడ్స్ అనేవి మనం పెట్టడం జరుగుతుంది. సో ఈ యాడ్స్ పెట్టినప్పుడు ఎవరైతే మనకి ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తున్నారు, ఎగ్జాంపుల్గా మీకు ఒక నెలలో ఒక 10,000 నుంచి 1,00,000 మంది వ్యూవర్స్ వచ్చారు, సో వచ్చిన ప్రతిసారి ఏంటో యాడ్స్ అనేవి వాళ్ళకు కూడా డిస్ప్లే అవుతాయి. అలా డిస్ప్లే అయినప్పుడు దాన్ని ఏమంటారంటే సిపిఎం అంటారండి, కాస్ట్ పర్ 1,000 ఇంప్రెషన్స్. అలాగా వచ్చిన ఇంప్రెషన్స్ని బట్టి మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది గూగుల్ యాడ్సెన్స్ నుంచి. ఎవరైనా యాడ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది
మీరు ఎర్న్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో బ్లాగింగ్ వెబ్సైట్ అనేది మనం రెగ్యులర్గా పోస్ట్ పెడుతూ రన్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. బిజినెస్ వెబ్సైట్ అనేది మాత్రం మనం కేవలం మన బిజినెస్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చేస్తామండి. అంతేకాకుండా బిజినెస్ వెబ్సైట్లో మనం బ్లాగ్ అనే ఆప్షన్ కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి బ్లాగ్ అని. సో వన్స్ దీని మీద క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే మన బిజినెస్ రిలేటెడ్గా మనం చేసే అప్డేట్స్ని మాత్రమే మనం దీంట్లో పెడతామండి. ఏవి పెడితే అవి పెట్టకుండా కేవలం మన బిజినెస్ రిలేటెడ్గా సంబంధించిన అప్డేట్స్ మాత్రమే దీంట్లో పెట్టడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా మన హోస్టింగ్ గురించి కానీ దాని గురించి మీరు ఏమైనా కొత్తగా అప్డేట్స్ చేశారు మీ బిజినెస్లో, లేదా కొత్తగా సర్వీస్ ఏమైనా మీరు కొత్తగా ప్రొవైడ్ చేస్తున్నారు దాని గురించి మీరు బ్లాగింగ్ ద్వారా అందరికీ తెలియచేయాలనుకుంటే కనుక మనం ఈ విధంగా తెలియజేసుకోవచ్చు. ఒకటే వెబ్సైట్లో మనం బిజినెస్ కమ్ బ్లాగ్ అనేది రన్ చేసుకోవచ్చు. ఓన్లీ మీరు ఒక బ్లాగర్ కింద వర్క్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఓన్లీ ఈ బ్లాగర్ రిలేటెడ్గా వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా మా వెబ్సైట్ ఉంది కదండి digitalkamban.com, మీరు లాస్ట్లో చూసినట్టయితే మా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి, అక్కడ మీరు వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేము క్లియర్ చేస్తాం. మేము ఎటువంటి ఛార్జ్ అనేది చేయమండి. ఒకవేళ మీరు వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ డిజైన్ చేసి మీరు బ్లాగింగ్ కానీ లేదా బిజినెస్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలనుకుంటే మీకు డొమైన్ మరియు హోస్టింగ్ కావాలండి. సో హోస్టింగ్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే కనుక ఇక్కడ మేము 2 సర్వీస్ ప్రొవైడర్ అని మేము రికమెండ్ చేస్తున్నాము. సో వీటిలో మీకు నచ్చిన సర్వీస్ ప్రొవైడర్ మీరు సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీరు హోస్టింగ్ని పర్చేస్ చేయొచ్చు. సో ఏమైనా ఆఫర్స్ రన్ అవుతున్నాయో తెలుసుకోవడం కోసం, లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరు దీనికి వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా మీకు ఫ్రీగా సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా సందీప్ 3Stay Tech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.